ఇది శాశ్వతమైనది. ఈరోజున మనం ఎలా ఈ దేవుడిచ్చే శాంతిని మనం పొందుకోగలం అన్నది మనం చూద్దాం. పరిపూర్ణమైన శాంతి కోసం 5 తాలపు చెవులు. లోకంలో మనం చాలాసార్లు అనుకుంటాం, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలో ఉంటే, బాగా సొమ్ములుంటే, పేరు పలుకుబడి ఉంటే ఆ వ్యక్తి శాంతితో ఉంటాడు అని మనం అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడన్నా సరే ఇంటర్వ్యూలు చూస్తే అటువంటి వారు మరీ ఎక్కువ అశాంతితో బ్రతకడం అనేది మనం చూస్తాం. మైకేల్ జాక్సన్ ఇప్పుడు లేడు, చనిపోయాడు. కానీ మైకేల్ జాక్సన్ అంటే ప్రపంచంలో తెలియని వారు ఉండరు. అతన్ని చూడగానే జనాలు ఉర్రూతులూగిపోతారు, అతన్ని చూస్తే ఏడ్ చేస్తారు కూడా. అంత పేరున్న వ్యక్తి. కాలిఫోర్నియాలో అతనికి 3,000 గదులతో ఒక పెద్ద ఇల్లు కూడా అతనికి ఉండేది. ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు, ఇంత ఆస్తి అంతస్తు అన్నీ ఉన్న ఈ మైకేల్ జాక్సన్ని ఒకరోజున ఇంటర్వ్యూ చేస్తూ, సార్ మీకు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత పేరుంది, ఇంత ఆస్తులు, ఇంత గొప్ప సంపదలు ఉన్నాయి, కనుక మీరు ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటారేమో కదా అని చెప్పి అడిగితే మైకేల్ జాక్సన్ ఏమని చెప్పాడో తెలుసా? ఈ ప్రపంచంలో అనేక మంది ఒంటరితనంతోనూ అదేవిధంగా అశాంతితోనూ బ్రతుకుతున్నారు, అందులో నేను కూడా ఒకడిని అని చెప్పి అన్నాడు. ఈ ప్రపంచంలో అనేక మంది ఒంటరితనంతోనూ అశాంతితోనూ బ్రతుకుతున్నారు, అందులో నేను కూడా ఒకడిని అని చెప్పి అన్నాడు. ఆస్తి అంతస్తు పేరు పలుకుబడి ఉంటే శాంతి ఉంటుంది అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఈ రోజున ఈ శాంతి అనేది మనుషుల్ని ఎంతగా లేకుండా సర్వనాశనం చేస్తుందో మనందరికీ కూడా తెలుసు. అశాంతి అనేది ఏంటో తెలుసా? ఒకలాంటి స్ట్రెస్లోనికి, ఒకలాంటి డిప్రెషన్లోనికి మనల్ని నడిపిస్తుంది. అందుకోసమనే 3,000 సంవత్సరాల క్రితమే సొలొమోను మహారాజు చెప్పాడు, శాంతి అనేదంట, శాంతి అనేది మన శరీరానికి ఆరోగ్యాన్ని, మన శరీరానికి జీవాన్ని ఇస్తుంది అని చెప్పి అన్నాడు. అదేవిధంగా అశాంతి అనేది మన ఎముకలకు కుళ్ళును పుట్టిస్తుంది అని చెప్పి 3,000 సంవత్సరాల క్రితం సొలొమోను మహారాజు తెలియజేశాడు. ఒక్కసారి ఆ మాట చూడండి, సామెతల గ్రంథం 14:30. శాంతి అనేది శరీరానికి జీవాన్ని ఇస్తుంది అని ఇంగ్లీష్లో స్పష్టంగా రాయబడింది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మనకి జీవాన్ని ఇవ్వగలిగేది అంటే, ఈ శరీరానికి జీవాన్ని ఇచ్చి ఉజ్జీవింపజేసేది ఏంటంటే శాంతి. ఈ శాంతి లేకే ఈ రోజున అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ శాంతి లేకపోయినప్పుడు రెండోది రీప్లేస్ చేసేది ఏంటంటే డిప్రెషన్. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటప్పుడు వారి యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, వారి యొక్క మానసిక స్థితి పాడైపోతుంది. వారిని దేవుడి భూమి మీద దేనికోసం ఉద్దేశించి పుట్టించాడో ఆ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేరకుండా పోతుంది. అందుకోసమని చెప్పే ఈ రోజున మనం కూడా తెలుసుకుందాం, శాంతియుతమైన జీవితాన్ని జీవించాలంటే ఏం చేయాలి, దాని గురించి ఈ రోజున కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ రోజు నేను చెప్తున్న ఈ శాంతి అనేది లోకం ఇచ్చేది కాదు, ఇది యేసు క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి శాంతి. ఆయన ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు అని చెప్పన్నాడు. లోకం కూడా కొంతమందికి శాంతి ఇస్తుంది, ఆ శాంతికి యేసు ఇచ్చే శాంతికి మధ్యన చాలా తేడా ఉంది. ఒక తర్జుమాలో ఏమనిందంటే, మై పర్ఫెక్ట్ పీస్ అని చెప్పి దేవుడు రాయించాడు, నా యొక్క సంపూర్ణమైన సరి అయిన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి అనేది క్షణికమైంది కదండి. మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నామంటే కాస్త ఫ్యామిలీ అంతా బాగున్నాం, ఎవరికి రోగాలు లేవు, మంచిగా ఇల్లు కట్టుకున్నాం, మంచిగా శాలరీస్ అయి వస్తున్నాయి, ఇన్కమ్ బాగుంది, తిండి బాగుంది అనుకున్నప్పుడు కాస్త పీస్ ఉంటుంది. కానీ కొంచెం కష్టం వచ్చేటప్పటికి పీస్ మొత్తం పీస్ పీసులు అయిపోతాయి కదా. అయితే దేవుడిచ్చే శాంతి అనేది ఎలా ఉంటుంది అంటే, కష్టాల్లో కూడా నువ్వు నవ్వుతూ ఉండగలుగుతావు, వ్యతిరేకతల్లో కూడా ఎన్ని సమస్యలు నిన్ను ఎక్కిరిస్తున్నప్పటికీ, వెక్కిరిస్తున్నప్పటికీ, ఎన్ని అవమానాలు గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడిచ్చే శాంతి కనుక నువ్వు కలిగి ఉంటే అందులో కూడా నువ్వు చాలా ఆనందంగా ఉండగలుగుతావు. ఈ వ్యక్తికి ఏమి కష్టాలు లేవా అన్నట్టుగా నువ్వు కనిపిస్తావు. కారణం ఏంటంటే అది దేవుడిచ్చేటువంటి శాంతి. అందుకనే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు. అయితే రోజున దేవుడిచ్చే ఈ శాంతిని మనం కాపాడుకోవడం ఎలా, దేవుడిచ్చిన ఈ శాంతిని మనం ఎలా సంపాదించుకోగలం, ఎలా కాపాడుకోగలం అనే దాని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చే శాంతి మనకి కావాలి అంటే, శాంతియుతమైన జీవితాన్ని జీవించాలంటే మొట్టమొదట దేవునితో నీకు మంచి సమాధానం అనేది ఉండాలి. దేవునితో సమాధానం అనేదే మనకి శాంతిని అనుగ్రహించడానికి ఒక మెయిన్ పునాది లాంటిది అని మనం తెలుసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక 5
మొదటి వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ దేవుని సమాధానంతో మనం కలిగి ఉందాం అని అంటున్నాడు. సో ఈరోజు దేవునితో నువ్వు సమాధానం కలిగి లేకుండా దేవునికి బాధపరిచే జీవితాన్ని జీవిస్తూ, దేవునికి దూరంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో పీస్ అన్నదాన్ని నువ్వు పొందుకోలేవు. అందుకని మొట్టమొదటి నీకు ఉండాల్సింది ఏంటంటే, నాకు మనశ్శాంతి కావాలి, శాంతియుతమైన జీవితాన్ని బ్రతకాలనుకుంటున్నాను సార్ అన్న ప్రతి ఒక్కడు కూడా దేవునితో సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి. ఈరోజు నీకు దేవునితో సమాధానం ఉందా? దేవునితో మంచి సంబంధం నీకుందా? మంచి రిలేషన్షిప్ నువ్వు దేవునితో కొనసాగించగలుగుతున్నావా? అందుకని దేవునితో సమాధానం అనేది ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే ఈ శాంతిని అనుగ్రహించేవాడు ఆయనే. ఆయనతో నీ రిలేషన్షిప్ సరిగ్గా లేనప్పుడు, ఆయనతో సంబంధం నీకు సరిగ్గా లేనప్పుడు శాంతి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి నువ్వు సమాధానాన్ని పొందుకోగలవు? అందుకోసమని మొట్టమొదటి తెలుసుకోవాలి, దేవునితో సమాధానం కలిగి మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవునితో సమాధానం కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని యొక్క సమాధానాన్ని మన మనస్సుల్ని ఏలడానికి అవకాశం ఇవ్వాలి. దేవుని యొక్క సమాధానం మన మనసులను రూల్ చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. బైబిల్ నుంచి ఆ మాట కూడా మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:15, దేవుడు అనుగ్రహించే సమాధానం మన మనస్సులను రూల్ చేస్తూ ఉండాలి. గ్రీకులో మనం చూసినట్లయితే ఈ ఒక్కసారి మాత్రమే రూల్ అనే పదానికి ఏమని రాయబడిందో తెలుసా? అంపైర్ అని చెప్పి రాయబడింది. అంపైర్ అంటే మీకు తెలుసా అండి? ఆటలో ఉంటాడు. క్రికెట్ మ్యాచ్లో మీరు చూస్తే అంపైర్ ఉంటాడు. అంపైర్ ఏం చేస్తాడు? ఆటను సజావుగా సాగడానికి అతను మధ్యవర్తిత్వాన్ని వహిస్తాడు. సక్రమంగా జరిగించడానికి అతను ఉండాలి. అంపైర్ లేకపోతే క్రికెట్ ఎలా ఉంటుంది చెప్పండి? ఆడు అవుట్ అంటాడు, వీడు నాట్ అవుట్ అంటాడు, ఇద్దరి మధ్యన గొడవ అయిపోతుంటది, నేను ఒప్పుకొని అంటాడు. అది ఒక ఎంపైర్ ఉన్నాడు అనుకోండి, ఇలా అన్నాడంటే నోరు మూసుకొని పోవాల్సిందే, ఇలా అన్నాడంటే సిక్సర్, ఇలా అన్నాడంటే 4. అది ఎంపైర్ మధ్యవర్తిత్వం అనమాట. అయితే ఈ పర్టికులర్ ఈ పదానికి మాత్రమే గ్రీకులో ఏమన్నదంటే ఎంపైర్ అని చెప్పింది. ఎంపైర్ అంటే మధ్యవర్తిత్వం. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ మనస్సును ఏలడానికి, రూల్ చేయడానికి అనే దగ్గర నీ మనస్సుకు ఎంపైర్గా దేవుని యొక్క సమాధానాన్ని పెట్టుకో అని చెప్పి దేవుడు ఇక్కడ అంటున్నాడు. సో నీ మనస్సులో ఎవరు ఎంపైర్గా ఉన్నారు అని అంటే, దేవుడిచ్చే సమాధానం ఎంపైర్ కింద ఉండాలి. అంటే ఎటువంటి గొడవలు అవి లేకుండా దేవుడిచ్చే సమాధానం నీ మధ్యవర్తిత్వాన్ని వహించేలా నువ్వు అవకాశం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎందుకోసం అంటే, రోజంతా మనం చాలాసార్లు విసిగిపోయినప్పుడు, ఛే ఒక 3 రోజులు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి, ఎవరికి కనిపించకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయాలి, ఎవరికి కనబడకుండా 3 డేస్ ఎక్కడన్నా ఎంజాయ్ చేసి వచ్చేయాలి అని అనిపిస్తుంది కదా చాలాసార్లు చాలామందికి. చాలాసార్లు ఆఫీసులో కూర్చుంటే పిచ్చెక్కిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళి బీచ్ దగ్గర చల్లగాల్లో కూర్చుంటే కాస్త పీస్ఫుల్ మైండ్ ఉంటుందేమో, పీస్ ఉంటుందేమో అనుకుని బీచ్కి వెళ్ళిపోతారు. అక్కడ అలా తిరుగుతూ ఉంటారు, స్కిన్ ట్యాన్ అయిపోద్ది కానీ పీస్ మాత్రం బయటకు పోద్ది కదా. ఎట్టు పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా నీకు సమాధానం అనేది రాదు. పడుకుంటే వస్తుందేమో అనుకుంటావు, కానీ నీ శరీరం నిన్ను సహకరించదు అలా పడుకొని ఉంటావు. కానీ నీ మనసు మాత్రం అనేక రకాలుగా పరిగెత్తేస్తూ ఉంటుంది. నీ మనసు అటు ఇటు కలతతూ ఉంటుంది రాత్రంతా కూడా. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే, క్రికెట్ మ్యాచ్ అయిపోతుందన్నమాట నీ మనసులో. ఒకడు బాల్ వేస్తుంటే ఒకడు బ్యాట్ వేస్తూ ఉన్నాడు, కొడతా ఉన్నాడు, కనుక ఆ గందరగోళంలో ఉంటావు. అలాంటి సమయంలో దేవుని యొక్క సమాధానాన్ని నువ్వు ఎంపైర్ కింద పెట్టుకుంటే నీ మనసు ప్రశాంతంగా ఉండడం అనేది నువ్వు చూడగలుగుతావు. మూడవదిగా, ఇతరులతో కూడా సమాధానాన్ని కలిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:18 సత్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అని చెప్పి అన్నాడు. చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండడం ప్రయత్నించాలి. ఎందుకు తెలుసా? కొన్నిసార్లు మన అశాంతికి కారణం ఏంటంటే మన చుట్టూ ఉండే మనుషులే, అవునా కదా? చాలాసార్లు మన చుట్టూ ఉండే మనుషుల వల్లనే మనకి అశాంతి. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, సమాజంలో కావచ్చు, ఎక్కడన్నా చుట్టూ ఉండే మనుషుల వల్ల మనకి అశాంతి. అయితే వారితో నువ్వు సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తే ఆ మనుషులు ఇంక నీ మీద ఏం మాట్లాడరు కదా. అందుకోసమని చెప్పే సత్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క శాంతియుతమైన జీవితం కలకాలం నువ్వు అనుభవించాలంటే చేయాల్సిన 5 ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా దేవుని యొక్క నియమాలకు లోబడాలి. ఇదే మొట్టమొదటిది. దేవుని యొక్క నియమాలకు లోబడినప్పుడే మనకి పర్ఫెక్ట్ పీస్ అన్నది వస్తుంది. 119:165 నీవు దేన్నైనా ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఆ ప్రేమించిన దానికోసం ఏదన్నా చేస్తావు. నువ్వు దేన్నైనా ప్రేమిస్తే ఆ ప్రేమించింది నీకు ఏం చెప్పినా సరే దాన్ని చేస్తావు, దానికోసం నువ్వు లోబడతావు. అయితే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఏం చేస్తావు? దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడ్డం నేర్చుకుంటావు. సో అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే నీ వాక్యాన్ని ప్రేమిస్తారో లేక నీ వాక్యాన్ని ప్రేమించి దానికి లోబడతారో వారికి సంపూర్ణమైన శాంతి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. సో ఈ రోజున దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడగలుగుతున్నావా? నీకు సంపూర్ణమైన శాంతి కావాలి అంటే నువ్వు వాక్యానికి లోబడ్డం నేర్చుకోవాలి.
తెలుసుకోవాలి. మనం ఒక కార్ కొన్నప్పుడు ఆ కార్లో డాష్ బోర్డ్లో మనకి మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ చదివి కార్ నడిపితే ఆ కార్ లైఫ్ చాలా బాగుంటుంది కదా. ఆ మాన్యువల్ ఎవరంటే ఆ కార్ని ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తి. ఆ కారు మంచి మైలేజ్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఎన్ని స్మూత్గా రన్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్కువ లైఫ్ కార్ ఇవ్వాలంటే ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆ మాన్యువల్లో రాస్తాడు. నువ్వు ఎప్పుడైతే కూర్చొని ఆ మాన్యువల్ చదువుతావో, ఓహో నా కార్ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే నేను ఇంత స్పీడ్లో వెళ్ళాలంట, ఓకే బాగుంది. నెక్స్ట్, నా కార్ లైఫ్ ఎక్కువ ఇవ్వాలంటే కరెక్ట్గా సర్వీస్ చేయించాలంట, నా కార్ ఎక్కువ మైలేజ్ ఇవ్వాలంటే ఇలా ఉండాలి, స్మూత్గా ఉండాలంటే ఇలా ఉండాలి, ఎక్కువ లైఫ్ ఇవ్వాలి, లైఫ్ రావాలి అంటే ఈ విధంగా ఉండాలని మాన్యువల్లో ఉండేటప్పుడు అది చదివి ఆ ప్రకారంగా నువ్వు చేసినప్పుడు నీ కారు ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, నీ కారు స్మూత్గా రన్ అవుతుంది, నీ కారు ఎక్కువ లైఫ్ కూడా ఇస్తుంది. అలాగే దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మన కొరకు మాన్యువల్గా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదువుతావో, ఈ వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే లోబడతావో, అప్పుడు జీవితం అనే నీ కారు కూడా స్మూత్గా పీస్ఫుల్గా రన్ అవుతుంది, నువ్వు కూడా మంచి మైలేజ్ ఇవ్వగలుగుతావు, నీకు కూడా మంచి లైఫ్ అనేది ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యం అనేది మనకు ఒక మాన్యువల్. నువ్వు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఈ మాన్యువల్ అయిన ఈ బైబిల్ గ్రంథానికి లోబడ్డం నువ్వు నేర్చుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. మొట్టమొదట తాలపు చెవి ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దానికి ఒబే చేయాలి. రెండవదిగా దేవుని యొక్క క్షమాపణను అంగీకరించాలి. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనకి ఇచ్చిన క్షమాపణను మనం అంగీకరించడం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది అపరాధ భావంతో జీవించడం వలన వాళ్ళు పీస్, శాంతి అన్నదాన్ని కోల్పోవడాన్ని మనం చూస్తాం. చాలా మందిని దేవుడు క్షమించినప్పటికీ కూడా వారి మనస్సు ఎప్పుడు చూసినా ఒకలాంటి అపరాధ భావంతో నింపబడి ఉంటారు. కారణం ఏంటంటే వారిలో దేవుడు వారిని క్షమించాడు అన్నదాన్ని వారు అంగీకరించలేకపోతారు. అలా అంగీకరించలేకపోవడం వలన వారిలో ఏమవుద్దంటే శాంతి నెమ్మది అనేది వారి జీవితంలో ఉండదు. అందుకనే రెండోదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క క్షమాపణను నువ్వు అంగీకరించడం నేర్చుకోవాలి, నువ్వు యాక్సెప్ట్ చేయడం నువ్వు నేర్చుకోవాలి. చూడండి, చాలాసార్లు మన జీవితంలో మనకి లోకంలో ఉండే మనుషులందరినీ చూడడం వలన మనకేమనిపిస్తుంది అంటే మన పాపాలను దేవుడు కూడా క్షమించడం అని అనుకుంటాం. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పాపాలను మన చుట్టూ ఉండేవారు క్షమించరు కనుక దేవుడు అసలు క్షమించడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని గురించి మనం చూసినట్లయితే నీ పాపములన్నీ నేను నా వీపు వెనుక తట్టు సముద్రపు అగాధములో పడివేసి ఉన్నాను, వాటిని నేను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పి దేవుడు అనేకమైన విషయాలు మనల్ని క్షమాపణ గురించి దేవుడు తెలియజేశాడు. మీకు తెలుసా, దేవునికి క్షమించడం అంటే చాలా ఇష్టం. క్షమించడం అనేది దేవునికి ఉన్న ఒక గొప్ప స్వభావం అని మనం తెలుసుకోవాలి. ఒక ఆయన చెప్పాడు, గాడ్ హ్యాస్ ఎ బిగ్ ఎరేజర్ అని చెప్పన్నాడు. ఎంత మంచి మాట కదా, దేవుని దగ్గర అంటే తుడిచివేసే ఒక పెద్ద పరికరం ఉంది అన్నారు. రబ్బర్ అంటాం కదా మనం, అది పెద్దది ఉందంట, దేన్నన్నా తుడిచేయగలడు. అటువంటిది దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పన్నాడు. కనుక ఈ రోజున మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా నీ పాపాలన్నింటినీ దేవుడు క్షమించి మరిచిపోతాడు. ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. అయితే నీ జీవితంలో ఈ సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో, దేవుడు క్షమించాడు అనే దాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తావో, అప్పుడు నువ్వు పీస్ అన్నదాన్ని అనుభవిస్తావు, శాంతి అన్నదాన్ని అనుభవిస్తావు. కానీ అపవాది ఏం చేస్తాడంటే నువ్వు కాస్త ప్రార్థన చేసుకుందామని తలకు స్నానం చేసి మోకాలేయగానే, స్తోత్రం ప్రభువా ఈరోజు మంచి విశ్వాసంతో చేయాలనగానే, ఏంటి మోకాలేసావు, ఏంటి తలకు స్నానం చేశావు, ఏంటి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని 1946లో నువ్వు ఏం చేసావు నీకు తెలీదా, 1977లో ఏం చేసావు నీకు తెలీదా, 84లో గుర్తుందా నీకు, అప్పుడు ఎవరు లేనప్పుడు గుర్తుందా నీకు ఎంత ఘోరమైన పని చేసావు నువ్వు, మీ మమ్మీకి తెలియకుండా ఎన్ని పాపిష్టి పనులు చేసావు, మీ డాడీకి తెలియకుండా ఎన్ని పాపిష్టి పనులు చేసావు, నీ ఫ్రెండ్స్ తెలియకుండా ఎన్ని పాపిష్టి పనులు చేసావు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని మాయ పనులు, ఎన్ని అపవిత్రమైన పనులు, ఎన్ని మాయ ఎంతమందిని కొట్టావు, ఎంతమందిని తిట్టావు, ఇన్ని పనులు చేసి ఎవరికి చెప్పలేని పాపిష్టి జీవితాన్ని జీవించి ఇప్పుడేమో మోకాలేసి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించేసి నువ్వు గొప్పడు అయిపోతావా అని ఎప్పుడైతే రాగానే ఆ పిక్చర్ ఒకసారి వస్తుంది, చే నిజమే నేను చాలా పెద్ద పాపిని, తెలియకుండా సిగరెట్లు కాల్చాను, తెలియకుండా మందు కొట్టాను, తెలియకుండా దొంగతనం చేశాను, అపవిత్రమైన నోటితో చెప్పలేని నీచమైన పనులు చేశాను, నేను చాలా పాపిని, నా ప్రార్థన ఆలకించడు. వెంటనే ఏమవుతుంది, లోకి
ఆ అపరాధ భావం అనేది అశాంతిని క్రియేట్ చేస్తుంది నీకు. ఎప్పుడైతే అశాంతి వచ్చిందో నువ్వు పక్కకు కృంగిపోతావు. అందుకనే నువ్వు పీస్ అన్నది నీ జీవితంలో అనుభవించాలంటే రెండోదిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ గాడ్స్ ఫర్గివ్నెస్, దేవుని యొక్క క్షమాపణను అంగీకరించడం నేర్చుకోవాలి. నువ్వెంత ఘోర పాపివైనా ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి సముద్ర అగాధంలో పడేసి ఆయన మర్చిపోయాడంట. ఆయన మర్చిపోయినా నీకు గుర్తొస్తుందంటే ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు? సాతాను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే నువ్వు పీస్ఫుల్ లివింగ్, ఈ యొక్క శాంతియుతమైన జీవితాన్ని జీవించాలి అంటే దేవుడు నా పాపాలన్నీ క్షమించాడు అన్నదాన్ని స్వీకరించడం నేర్చుకోండి. దేవుడు నీ పాపాలన్నీ క్షమించాడు. మూడోది కూడా మనం చూసుకుందాం. ఇంకా ఏంటి, శాంతిని కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి వైపు నువ్వు దృష్టిని కేంద్రీకరించాలి. నీకు శాంతి కావాలి, శాంతియుతమైన జీవితాన్ని జీవించాలి అంటే నువ్వెప్పుడు కూడా సమస్యల మీద నువ్వు ఫోకస్ చేయకూడదు. సమస్యల నుంచి నేను విడిపించగలిగే దేవుని వైపుకి నువ్వు ఫోకస్ చేయడం ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. మనకున్న చాలా ఘోరమైన లక్షణం ఏంటంటే ఎప్పుడు చూసినా సమస్యల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఎప్పుడైతే ఈ సమస్యలన్నింటినీ ఎక్కువగా చూస్తున్నామో మనలో ఉన్న శాంతి బయటకు పోతుంది. కానీ ఈ సమస్యలన్నిటి నుంచి విడిపించగలిగే దేవుడు నాకున్నాడు అని ఎప్పుడైతే దేవుని మీదకు నువ్వు ఫోకస్ చేస్తావో అప్పుడు దేవుడు నీకు గొప్ప శాంతిని అనుగ్రహిస్తాడు. వాక్యం నుంచి మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 26:3, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు అని చెప్పన్నాడు. చూసారా, ఎప్పుడైతే మన మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎప్పుడైతే మన మైండ్ దేవుని మీదకి ఫోకస్ చేసామో అప్పుడు మన దేవుడు ఏం చేస్తాడంట, పూర్ణ శాంతి గలవానిగా చేసి కాపాడుతాను అని చెప్పన్నాడు. సో ఈరోజున నీ జీవితంలో వ్యతిరేకతలో వెళ్తున్నప్పుడు నీ ఫోకస్ వ్యతిరేకతల వైపా లేకపోతే యేసు వైపా? ఒకసారి చూడండి, నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని చెప్పిన దేవుని మీదకి మనం ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. కష్టాల మీదకి మనం ఎప్పుడు కూడా ఫోకస్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు శ్రమల వైపు కష్టాల వైపు చూస్తున్నావో నీ జీవితంలో శాంతిని నువ్వు కోల్పోతావు. కానీ వాటి వైపు చూడకుండా వాటికంటే గొప్పవాడైన దేవుని వైపు ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో నీ జీవితంలో ఆయన శాంతి గలవానిగా మాత్రమే కాదు కాపాడుతాను అని కూడా దేవుడు అంటున్నాడు. సో ఈరోజున నీ ఫోకస్ ఎక్కడుంది? దావీదు అన్నాడు, రాత్రి జాములి అందు నేను నా మంచం మీద పరుండి నిన్ను గూర్చి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్నాడు. చూసారా, రాత్రి వేళల్లో కష్టాల వేళల్లో మంచం మీద పడుకొని ఏం ఫోకస్ చేస్తున్నాడంటే దేవుణ్ణి ఫోకస్ చేస్తున్నాడు. సౌలు రాజుని ఫోకస్ చేయట్లేదు, శత్రువుల్ని ఫోకస్ చేయట్లేదు, ఏ మూల నుంచి ఎవడొస్తాడన్న దాన్ని ఫోకస్ చేయట్లేదు. దేవుని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఉత్సాహం కలుగుతుందంట. ఒక్కసారి ఆలోచించండి, మనం రాత్రి అప్పుడు మంచం మీద పడుకున్నప్పుడు మనం దేన్ని ఫోకస్ చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి, రేపు ఉదయం వాడికి ఎలా సమాధానం చెప్పాలి, రేపు ఉదయం వానికి వస్తానన్నాను వాడికి ఎలా చెప్పాలి కదా. సాధారణంగా రాత్రి అప్పుడు ఫోకస్ దేని మీద ఉంటుందంటే ఉదయం ఎవరితో ఆర్గ్యుమెంట్ అయిందో అవన్నీ రాత్రి మంచమే పడుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు వాడికి సరైన కౌంటర్ ఇవ్వాల్సిందని, ఎందుకంటే పడుకున్నప్పుడు వాడికి 4-5 కౌంటర్లు గుర్తొస్తాయి నీకు. అబ్బా ఇన్ని కౌంటర్లు ఇచ్చేసింటే స్పాట్లో వాడికి అదిరిపోయేది, అప్పుడు కుత్రాలు ఇచ్చా ఈ పాయింట్ అడగాల్సింది, ఇలాంటివన్నీ రాత్రికి ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఏంటంటే వాళ్ళ కష్టాలు వారి ఇబ్బందులు వాటన్నింటిని గురించి ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ దావీదేమంటున్నాడు తెలుసా, రాత్రి జాములు యందు నిన్ను గూర్చి నేను ఫోకస్ చేస్తున్నప్పుడు, నిన్ను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతుంది, సాటిస్ఫాక్షన్ అనేది నాకుంది, అంతేకాదు ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేస్తుంది అని చెప్పన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ శాంతిని నువ్వు కాపాడుకోవాలి అంటే, ఈ శాంతి కలిగిన శాంతియుతమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అంటే నువ్వు సమస్యల వైపు కాదు కానీ దేవుని వైపుకి ఫోకస్ చేయడం అనేది నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు. 4వదిగా, ట్రస్ట్ గాడ్స్ పర్పస్, దేవుని యొక్క ఉద్దేశాల మీద నమ్మకం ఉంచు. మనల్ని పుట్టించిన దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు అని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడని ఆయన ఉద్దేశాల మీద మనం ఎప్పుడు కూడా నమ్మకం ఉంచాలి. ఎందుకు ఆయన ఉద్దేశాల మీద మనం నమ్మకం ఉంచాలి? ఎందుకంటే ఆయన ఉద్దేశాలు మనకి అర్థం కావు గనక, అవి వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తాయి గనక మనం అనేక సార్లు ఆయన ఉద్దేశాల మీద మనం నమ్మకం ఉంచాం. ఈ లోకంలో ఒక తండ్రి తన బిడ్డను గురించి ఎంతో గొప్పగా ఆలోచించుకుంటాడు, ఎన్నో ఉద్దేశాలను కలిగి ఉంటాడు. మా అబ్బాయి కీబోర్డ్ వాయించాలి, మా అబ్బాయి గిటార్ వాడాలి, మా అబ్బాయి గిటార్ వాయించాలి, మా అబ్బాయి మంచిగా స్పోర్ట్స్ స్టార్ అయి ఉండాలి, మా అబ్బాయికి స్విమ్మింగ్ రావాలి, మా అబ్బాయికి అన్నిట్లో ఎక్కువ మార్కులు రావాలి, మా అబ్బాయి గొప్పవాడవ్వాలి, అత్యున్నతంగా ఉండాలి, వాడికి ఏ లోటు ఉండకూడదు, వాడు అందగాడై ఉండాలి, ఎన్నో ఉద్దేశాలతో ఒక సాధారణమైన నాన్న అమ్మ ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు. మరి మన కోసం ప్రాణం పెట్టిన మన దేవుడు మన కోసం ఇంకెన్ని గొప్ప ఉద్దేశాలను కలిగి ఉంటారు, అవునా? సామెతల గ్రంథం 3:5-6 వచనాలు చదువుకుందాం. ఎప్పుడు మన త్రోవలను ఆయన సరళం చేస్తాడు అంటే ఇక్కడ అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అనే మాటని ఇక్కడ అన్నాడు. మన స్వబుద్ధి ఏం చేస్తుందంటే నీ సొంత జ్ఞానం, వై మీ
వై మీ అని చెప్పి పరుస్తూ ఉంటుంది. నీ స్వబుద్ధి ఎప్పుడు చూసినా నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఉద్యోగం రాలేదు, నాకే ఎందుకు లాస్ట్ మినిట్లో ఉద్యోగం పోయింది, నాకే ఎందుకు ఇల్లు రాలేదు, నాకే ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నా ఇంట్లోనే ఎందుకు ఈ చెడు జరిగింది, నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, నాకే ఎందుకు, వై మీ అనేది ఏంటి తెలుసా? నీ స్వబుద్ధి. నీ స్వబుద్ధి ఎప్పుడు చూసినా రీజన్స్ వెతుకుతూ ఉంటుంది, ఎందుకు నాకే ఇలా జరగాలి, వాళ్ళకి అలాగ జరిగింది కదా అని చెప్పేది నీ స్వబుద్ధి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచు. వ్యతిరేక దిశలో వెళ్తున్నప్పటికీ కూడా నీకు దేవుని మీద నమ్మకం ఉందా? దేవుడు నీ పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, దేవుని ఉద్దేశాల మీద నువ్వు నమ్మకం ఉంచితే నువ్వు శాంతి గలవానిగా ఉంటావు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు నమ్మకం ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. చాలా కాలం క్రితం క్లార్క్ అనే ఒక వ్యక్తి యొక్క కుటుంబం ఇంగ్లాండ్లో ఉండేది. ఈ కుటుంబం ఆ రోజుల్లో అక్కడ ఆర్థిక పరిస్థితులు అవి బాగోక చాలా చితికిపోయి చాలామంది ఆ రోజుల్లో అమెరికాకి అందరూ కూడా వలస వెళ్ళిపోతున్నారు. అందరూ అమెరికా బాగుందని చెప్పి అక్కడ పరిస్థితులు బాగున్నాయని వెళ్ళిపోతున్నప్పుడు ఈ క్లార్క్ కూడా తన నలుగురు బిడ్డలతో కలిసి అమెరికా వెళ్ళిపోదామని చెప్పి తను కూడా నిర్ణయం తీసుకున్నాడు. కానీ అమెరికా వెళ్ళాలంటే చాలా ధనం కావాలి, వీసా కోసం కానీ టికెట్ల కోసం కానీ. అందుకని భార్యతో చెప్పాడు, ఈ సంవత్సరం అంతా మనం కష్టపడదాం, ఈ సంవత్సరం అంతా ఇద్దరం కష్టపడదాం, కాస్త పొదుపు చేద్దాం, కావాల్సినంతకంటే ఇంకా తక్కువ స్థాయిలో మనం బ్రతుకుదాం, డబ్బులు పోగేసి మనం కూడా టికెట్లు కొనుక్కొని వీసా సంపాదించి అమెరికా వెళ్ళిపోతే పిల్ల పాపలతో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పన్నాడు. సరే అని భార్య భర్తలు ఇద్దరు కూడా సంవత్సరం పొడుగున గొడ్డులా కష్టపడి డబ్బులు పోగేయడం మొదలుపెట్టారు. చాలీ చాలీ తిండి తింటూ పొదుపు చేసుకుంటూ సంవత్సరం అంతా కష్టపడి మొత్తానికి డబ్బులు పోగేశారు. వాటితో వీసా కూడా సంపాదించుకున్నారు, అలాగే వాడికి టికెట్స్ కూడా కొనుక్కున్నారు, షిప్కి కూడా టికెట్స్ వచ్చేసినాయి. చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకో 10 రోజుల్లో వాడ బయలుదేరుతుంది. ఇంకా ఆనందం తట్టుకోలేకపోతున్నారు. పిల్లలు అందరూ కలిసి లగేజ్లు అన్నీ కూడా ప్యాక్ చేసుకుంటున్నారు. మనం ఇంకా అమెరికా వెళ్ళిపోతున్నాం, అక్కడ మనకి మంచి కారు, బంగ్లా, మంచి ప్రొఫెషన్, అన్ని విషయాల్లో మనం ఉన్నతంగా ఉండొచ్చు అని అన్ని సరదాగా అన్ని సర్దుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇంకో 10 డేస్లో వారు అమెరికా వెళ్ళిపోతున్నారు. సవా దేవానికి వందనాలు, మొత్తానికి మాకు ఒక దారి తెరిచాం అనుకుంటూ అన్ని సర్దుకుంటున్న సమయంలో సడన్గా చిన్నోడికేమో కుక్క కరిచింది. ఎప్పుడైతే కుక్క కరిచిందో వెంటనే తండ్రి కింద కుప్పకూలిపోయినట్లు అయిపోయి పిచ్చోళ్ళగా అయిపోయి సామాన్లన్నీ విరగొట్టేసి చిన్నోడిని భయంకరంగా కొట్టేశాడు. పనికి మాలనోడా, ఇప్పుడే కుక్క చేత కరిపించుకోవాలా, ఈ టైంలో నేను ఇలా కరవాలా అని చెప్పి, దేవుడా నువ్వు అన్యాయం చేసావు, నువ్వే కనుక్కుంటే ఎందుకు ఇలా జరగాలి అని అరవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ రోజుల్లో కుక్క కాటికి మందు లేదు కనుక ఏ ఇంట్లోనన్నా ఎవరికైనా కుక్క కరిస్తే ఆ ఇంట్లో వారు 3 నెలల వరకు ఆ ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదు. సో ఇప్పుడు 10 రోజుల్లో వాడ బయలుదేరుతున్నప్పటికీ చిన్నోడికి కుక్క కరిచింది. చాలా బాధపడ్డాడు. ప్రభువా నీకు ప్రార్థన చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మాకు అన్యాయం చేసావు, అన్యాయం చేసావు, నువ్వు దేవుడు కాదు అని చెప్పి దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. ఈ బిడ్డను కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరితే దేవుడు ఆపేసినట్లుగానే ఉంది కదా, అందుకోసమే కోప్పడ్డాడు. చివరికి ఆ రోజు వచ్చింది, ఆ షోర్కి వెళ్ళాడు. అందరూ వాడికి బయలుదేరుతూ ఉంటే అందరూ టాటా చెప్తుంటే ఏడుపు వచ్చేసింది. నేను నా కుటుంబం కూడా వాడలో ఉండేవారం కదా ప్రభువా, మేము కూడా చక్కగా అమెరికా వెళ్ళిపోయి సంతోషంగా ఉండేవారం కదా, నువ్వు అసలు మా మీద చాలా పగబట్టావు, నీకు కనికరమే లేదు, నీకు దయే లేదు అని ఏడుస్తూ ఇంటికి వచ్చి చీకటి గదిలో 3 రోజులైనా బయటకు రాకుండా ఏడుస్తూ లోపలే ఉండిపోయాడు. ఆ సమయంలో 3 రోజుల తర్వాత దేశమంతా ఒక వార్త వ్యాపించింది. అదేంటంటే టైటానిక్ వాడ మునిగిపోయింది, అందులో ఉండేవారందరూ జలసమాధి చనిపోయారు అని. నిజానికి క్లార్క్ కుటుంబం కూడా ఆ టైటానిక్ వాడలో ఉండాల్సిన వారు. ఏమని చెప్తాడు ఇప్పుడు, ఏమని మాట్లాడతాడు దేవునితో? ఏడుపుతో నోరు పెగలకుండా ఉంటే వణుకుతున్న పెదాలతో, ప్రభువా నిన్ను ప్రభువాని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నేను నా కుటుంబం ఆ వాడలో వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడతామని అనుకున్నాం, కానీ ఆ వాడలో వెళ్తే మునిగిపోతామని తిరిగిన నీవు నాకన్నా నా మీద గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉండి ఈ వాడ ప్రమాదం నుంచి నన్ను తప్పించావని నీకు వందనాలని సిగ్గుపడుతూ దేవుని స్తుతించాడు. కారణం ఏంటంటే తను అనుకున్నాడు, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు మంచిగా లేవు, ఉంటే వై మీ అని చెప్పన్నాడు. అప్పుడు అర్థమైంది, నా భవిష్యత్తు తిరిగిన దేవుడు నా పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు దగ్గరికి వచ్చినాక ఒక డీల్ తప్పిపోయింది అనుకో, వై మీ, ఆడు 10 డీల్స్ చేశాడు అని అనుకోకూడదు. దేవుడు ఇందులో కూడా ఏదో ఒక మంచిది ఉంచాడు అని చెప్పి అనుకోవాలి. అంతేగాని ఇది వచ్చుంటే అయిపోయేది, అందుకే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను, దేవుడు అనుకుంటే ఇలాగే ఉంటుంది బ్రదర్ అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే శాంతికరమైన జీవితాన్ని జీవించాలని అనుకుంటున్నావో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాల మీద నమ్మకం ఉంచడం నేర్చుకోండి. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే
దేవుడు అతని పట్ల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. కానీ ఆ గొప్ప ఉద్దేశాన్ని దేవుడు వ్యతిరేక దిశలో నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క ఉద్దేశాలు మనకి అర్థం కావు కనుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. చూడండి, యోసేపు జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతని దేవుడు అమ్మివేయబడుట, అవమానాలు, నిందలు, చెరసాల, అనేకమైన బాధలు గుండా వెళ్ళాడు. ఈ పక్కవాడు ఆ పక్కవాడు వెళ్ళిపోతున్నప్పుడు అలాగే ఉండిపోతే, ప్రభువా నా పట్ల నీకు ఇదేనా ఉద్దేశం? జైల్లో ఉండిపోవడం నీ ఉద్దేశమా? అవమానాలు నీ ఉద్దేశమా? అందరూ కొట్టి తిట్టడం నీ ఉద్దేశమా అన్నట్టుగా లేదు, వై మీ అని అనలేదు. అలాగే ఎదురు చూశాడు. ఒకరోజు వచ్చినప్పటికీ యోసేపుని దేవుడు ఈజిప్ట్కి ప్రధానమంత్రిని చేశాడు. అయితే అక్కడ తన జీవితంలో యోసేపు తెలుసుకుంది ఏంటంటే, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాల మీద నాకు నమ్మకం ఉంది, ఎటువంటి వ్యతిరేక దిశలో నన్ను దేవుడు తీసుకెళ్ళినా చివరికి దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు మేలైనదే అని తెలుసుకున్నాడు. అందుకే ఆదికాండం 50:20 ఒక మంచి స్టేట్మెంట్ యోసేపు చేశాడు. దేవుని ఉద్దేశం ఏంటయ్యా అని అంటే యోసేపు అంటున్నాడు, మేలుకరమైన ఉద్దేశం సార్, చెరసాలు వేశాడని అనుకున్నాను కానీ, 2 సంవత్సరాలు ఉంచేశాడు అనుకున్నాను కానీ, అవమానాలు అనుకున్నాను కానీ, అమ్మేశారు అనుకున్నాను కానీ సార్, అవన్నీ దేవుని ఉద్దేశాలన్నీ మంచి వేశారు, మేలుకే దేవుడు ఉద్దేశించను అని ఇక్కడ అంటున్నాడు. ఈరోజున నువ్వు కూడా చెరసాల లాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావా? బంధకాల గుండా వెళ్తున్నావా? కృంగిపోవద్దు. నీ జీవితంలో తెలుసుకో, అవన్నీ కూడా నీ మేలు కోసమే దేవుడు ఉద్దేశించాడు. 5, దేవుని యొక్క శాంతిని కొరకు దేవుణ్ణి మనం అడగడం నేర్చుకోవాలి. ప్రభువా నాకు మనశ్శాంతి దయచేయి, ప్రభువా నాకు శాంతిని దయచేయి అని మనం అడగాలి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 మొట్టమొదట అడగడం, 2 పీస్. మొట్టమొదట అడగండి అన్నాడు. ఎప్పుడైతే అడుగుతామో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మన మనసులకు, మన తలంపులకు కావలి ఉంటుంది అని చెప్పి దేవుడు అంటున్నాడు. సో అందుకోసమనే దేవుణ్ణి అడగడం అనేది మనం నేర్చుకోవాలి. సో ఈరోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. శాంతియుతమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈరోజు తెలుసుకున్న ఈ మాటలు మీ జీవితానికి అప్లై చేయండి. నిజంగానే ఈ బిజీ ప్రపంచంలో, ఈ గందరగోళ ప్రపంచంలో, శాంతి లేని ఈ లోకంలో శాంతియుతమైన జీవితాన్ని జీవించడానికి దేవునితో సమాధానకరంగా ఉండడం నేర్చుకోండి. అదేవిధంగా దేవుని సమాధానం మీకు ఒక ఎంపైర్లా ఉండడానికి అవకాశం ఇవ్వండి. అంత మాత్రమే కాకుండా అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ 5 తాళపు చెవులు మీ జీవితంలో అప్లై చేస్తే మీరు ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉండగలుగుతారు, శాంతియుతమైన జీవితంగా కలిగి ఉండగలుగుతారు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు వందనాలు. ఈరోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఎంతమంది లైవ్లో చూసారో వారిని కూడా దర్శించండి. శాంతియుతమైన జీవితం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైనది.